అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీటెక్ లేటరల్ ఎంట్రీ పిల్లల కష్టాలు, ప్రాబ్లమ్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది మనం చూసినప్పుడు, పర్టికులర్గా మనం కోర్ బ్రాంచెస్ గురించి మనం మాట్లాడదాం. ట్రిపుల్ ఈ సివిలు, మెకానికలు, వీళ్ళు 3 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి అక్కడ డిప్లొమా కాలేజ్లో ఫ్యాకల్టీ ఉన్నా లేకపోయినా మంచి ప్రాక్టికల్స్ చేపిస్తారు. ఉన్న ఫ్యాకల్టీతోనే చాలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. వేరాస్ అదే ఇంటర్మీడియట్ పిల్లల్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అస్సలు ఉండదు, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం డిప్లొమా పిల్లలతో పోల్చినప్పుడు ఇంగ్లీష్ మీద వీళ్ళకి కొంచెం కమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కువ మంది చదివస్తారు కాబట్టి. నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రిలో వీళ్ళకి కొంతమేరకు ఇంగ్లీష్ పరిజ్ఞానం కంపారిటివ్లీ డిప్లొమా పిల్లలతో చూసినప్పుడు ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ ఇయర్లో వీళ్ళు కాలేజీలోకి ఎంటర్ అవుతారు. బీటెక్ డిప్లొమా చదివినటువంటి పిల్లలు డిప్లొమా 3 ఏళ్ల పాటు కంప్లీట్ చేసుకొని ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ ద్వారా రాసి వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలోకి ఎంటర్ అవుతారు. ఏదైనా ఒక కాలేజీలో మనం ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతూ ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఉన్నారో, సపోజ్ 60 మంది ఒక సెక్షన్లో ఉన్నప్పుడు ఒక 10 గ్రూప్స్గా ఒక 10 మంది 10 మంది లేకపోతే ఒక 5 మంది 5 మంది కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఉంటారనమాట. సో ఒక ఏలియన్స్ ఎలా వీళ్ళు క్లాస్లోకి వస్తారు అంటే, కొత్త వాళ్ళు వచ్చేసరికి పాత వాళ్ళు కొత్త వాళ్ళని ఎప్పుడూ కలవనివ్వరు. అరే మనం అందరం ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, ఈ 6 మంది ఎవరో కొత్తగా వచ్చారు, 10% కదా లీటర్ ఎంట్రీ కోట, 60 మంది అంటే 6 మంది. ఈ 6 మంది ఆలోచన విధానం, ఈ 60 మంది ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంత ఎంసెట్ పిల్లలది మెరుగ్గా ఉండటం వల్ల, ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగ్గా ఉండటం వల్ల, ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి అడాప్షన్ అయిపోయి ఉండటం వల్ల, థియరిటికల్గా వీళ్ళు బాగా చదివినందువల్ల వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయి ఉంటారు. వీళ్ళు 6 మంది సపరేట్గా పాపం బిక్కు బిక్కుమంటూ 60 మంది గ్రూప్లోకి వెళ్తారు. దాదాపు మొదటి సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఆ గ్రూప్స్లో కలవనీయకుండా వీళ్ళని కొంచెం సపరేట్గా చూడటం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. స్లోగా 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత వీళ్ళ ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఎవరన్నా కానీ బాగా చదివి వీళ్ళకి ఏదైనా ప్రాక్టికల్స్లో డౌట్ వచ్చినప్పుడు, ఈ ఎంసెట్ పిల్లలకి ఎక్కువ ప్రాక్టికల్స్లో డౌట్స్ వస్తుంటాయి, వీళ్ళు ప్రాక్టికల్స్ వాళ్ళకన్నా వాళ్ళు మెరుగ్గా చేయగలరు కాబట్టి బాగా చేస్తున్నాగా మీరు కానీ 4-5 సార్లు వాళ్ళకి కానీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నట్లయితే క్రమేణా వాళ్ళతో మింగిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ టు మై అబ్జర్వేషన్, జనరల్గా ఎల్లి పిల్లలు ఎప్పుడు కూడా సపరేట్ గ్రూప్గానే ఉంటారని నేను గమనించాను. ఇంతేకాకుండా అసలు జనరల్గానే కోర్ బ్రాంచెస్లో ట్రిపుల్ ఈ సివిల్, ఈసీఈ, మెకానికల్ ఏదైతే ఉందో, ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ప్లేస్మెంట్స్ తప్ప కోర్ ప్లేస్మెంట్స్ తీసుకో రావడం మీద ఎటువంటి అవగాహన కానీ ఎటువంటి డెడికేషన్ కానీ లేదు. పెద్ద కాలేజీలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి టాప్ 20 కాలేజెస్లో కూడా 3-4 కాలేజెస్ మాత్రమే కొన్ని ప్లేస్మెంట్స్ని తీసుకొస్తున్నాయి. రిమైనింగ్ 170 కాలేజీల్లో, 1-5 కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయని అనుకున్నట్లయితే, రిమైనింగ్ 170 కాలేజీలో వీళ్ళకి అసలు ప్లేస్మెంట్ ఆఫీసర్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటలేదు. ఇప్పుడు సిఆర్టీ ట్రైనింగ్ అనేది ఒకటి ఇస్తారు ఫైనల్ ఇయర్లో, యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఇటువంటి అన్నీ ఇస్తారు. అది ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ పోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఆ టెస్ట్ అనేది వాళ్ళు మెకానికల్ ఇండస్ట్రీకి పోయినప్పుడు, సివిల్ ఇండస్ట్రీకి పోయినప్పుడు, లేకపోతే ట్రిపుల్ ఇండస్ట్రీకి పోయినప్పుడు ఆ టెస్ట్లు పెట్టట్లేదు. వీళ్ళకి అసలు ఏం అవసరం ఉంది, వీళ్ళు ఇంటర్వ్యూలో గెట్ ఆన్ అవ్వాలన్నట్లయితే ఎటువంటి స్కిల్ నేర్పించాలనే దీని మీద ఏ ఇంజనీరింగ్ కాలేజీ దృష్టి పెట్టడం లేదు. తద్వారా ఎన్నో ఆశలతో, ఆలోచనలతో,
5 లక్షలు సింగిల్ పేమెంట్, 4 లక్షలు సింగిల్ పేమెంట్, లేదా సంవత్సరానికి 140,000 రూపాయలు కట్టి 130,000 రూపాయలు 35,000 రీఇంబర్స్మెంట్ పోయినా 100,000 రూపాయలు ఫీజు కట్టిపోయినటువంటి కాలేజీలకి రిక్తహస్తమే మిగులుతుంది. సో ఇది విద్యార్థులందరూ కూడా గమనించాలి. సార్ మేము ఫలానా కాలేజీలో చేరితే మాకు ప్లేస్మెంట్స్ బాగుంటాయంట కదా, అందుకని మేము అక్కడ పోయి చేరతామని పాపం చాలా మంది పిల్లలు వెళ్తుంటారు. మీరు అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్ని కలిసి లాస్ట్ ఇయర్లో, లాస్ట్ బిఫోర్ ఇయర్లో ఎంతమంది సీనియర్స్ ప్లేస్ అయ్యారు, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు ఒకసారి తెలుసుకోండి. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలియాల్సినటువంటి ఒక పచ్చి నిజం ఏంటి అంటే కోర్ బ్రాంచ్లో కాలేజీలు ప్లేస్మెంట్స్ మీద అసలు ఎటువంటి దృష్టి పెట్టట్లేదు. ఇది నమ్మండి, ఇందులో ఎటువంటి బయాస్ లేదు. సివిఆర్ కాలేజీ వాళ్ళైతే ఏకంగా చాలా సంవత్సరాల వారు లీడర్లు ఏంటి పిల్లల్ని తీసుకోవండి, వాళ్ళకి డిసిప్లైన్ ఉండదు అని చెప్పేసి పక్కన పెట్టినటువంటి వాళ్ళు గవర్నమెంట్ యొక్క ఫోర్స్తో ఈరోజు వాళ్ళు అడ్మిషన్ చేస్తున్నారు. కాబట్టి మీకు అనుకూలంగా ఏ కాలేజీలు ఉన్నాయి, మిమ్మల్ని మీ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని మీకు సబ్జెక్టుతో పాటుగా ఇండస్ట్రీ స్కిల్స్ నేర్పించుకున్నటువంటి కాలేజెస్ ఎక్కడున్నాయో వెతికి శోధించి మీరు చేరాలని విజ్ఞప్తి చేస్తూ, అందరూ కూడా మా జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని బిఫోర్ టేకింగ్ అడ్మిషన్ జస్ట్ గివ్ అస్ ఏ కాల్, మాకు ఒక్కసారి కాల్ చేయండి 9133311450. ఈ నెంబర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఒకవేళ ఎప్పుడైనా నెంబర్ కలవనట్లయితే మీరు మెసేజ్ పెట్టినట్లయితే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. నాన్ అటానమస్ కాలేజీలో చేరవద్దు, ఓన్లీ అటానమస్ కాలేజీలో మాత్రమే చేరండి. ఎందుకంటే రాబోయే 4 సంవత్సరాల్లో యూనివర్సిటీ దెబ్బకి నాన్ అటానమస్ కాలేజీలో నిలిచేటువంటి అవకాశం లేదు. వన్స్ ఒకసారి ఆ కాలేజీ క్లోజ్ అయిపోయింది అన్నట్లయితే మీ గురించి పట్టించుకునే దిక్కే ఉండదు. అర్థం చేసుకోండి మీరు నా మాటని. థ్యాంక్ యూ. Please share, like and comment on my video. Thank you so much.